రుద్దించా అక్కడి నుంచి శామక్క ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, నన్ను ఏం తిన్నావు అని అడిగారక్క, నేను ఫిష్ తిన్నాను అని చెప్పేసరికి పక్కాల మంది నవ్వరు, రుద్దించా సెలీనా నవ్వరు. ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కాలే, చెప్పంటారా ఎందుకు నవ్వుతున్నారంటే, నువ్వు పేతురు అక్క మంచి చేపలు చెడు చేపలు యోహాడు అయ్యే అన్నారు. సరే నాది చేప అంటే చక్కగా చెప్పారు, పావని అక్కని అడుగుదా ఆగండి అని చెప్పి పావని అక్క మీదేం కూర అని అడిగితే బిట్టర్ గార్డ్ కాకరకాయ తిన్నాను అన్నాను. కాకరకాయ మీద ఏమున్నాయి పిల్లలు చెప్పండి ఇప్పుడు అది, అంటే చేదుని మధురంగా మారుస్తాడక్క మన ఏసయ్య అని చెప్పి చెప్తారు. అబ్బబ్బా ఇప్పుడు శ్యామక్క మీరు ఏం కూర తిన్నారు చెప్పండి, దానికి రిలేటెడ్ గా ఏదో చెప్తారు చెప్పండి, ఏం కూర చేసుకున్నారు? చారు చికెన్ ఫ్రై. ఓహో చికెన్ అంట పిల్లలు, చారు అంట ఏం చెప్తారు ఇప్పుడు దీనికి? మళ్ళా పేతురే, వెరీ గుడ్ పిల్లలు, ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మంచి మమ్మీ డాడీని ఇచ్చారు, వాళ్ళని మిమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. చాలా అదృష్టవంతులు మీరు, దేవుని నీడలో ఉన్నారు, మమ్మీ డాడీ కూడా మిమ్మల్ని అలా చూసుకుంటున్నారు, వెరీ గుడ్. ఎప్పుడు చేసుకున్నారు? రాత్రి ఫ్యామిలీ ప్రేయర్లో చేసుకొని ఇవాళ చెప్పారా? ఓ మీరు దిట్టలు, స్ట్రాంగ్ బైబిల్లో. నువ్వు ఫాస్టింగ్ ఉంటున్నావా? వాళ్ళ డాడీ నార్త్ ఇండియాకి వెళ్ళారు, అంటే పంజాబ్ దేశం. పంజాబ్ అన్న పంజాబ్ సిరప్ ఓకే, సమ్వేర్ నార్త్ ఇండియా దగ్గర ఎక్కడొక వాళ్ళని పిలిచారు వాళ్ళ డాడీని, సో వెళ్ళారు 3 డేస్ క్రితం. సో ప్రేయర్ చేయండి. ప్రార్థన చేద్దాం, ఎక్కడున్నా కూడా దేవుని పనిలో ఉంటారు కదా, ప్రార్థన చేద్దాం. ఇంకేంటి జాయ్, ఇంతకీ మీరేం తిన్నారు? మీరు బొడ్డోళ్ళు, మీరు కూడా కాకరకాయ తినేస్తారా? ఇంతవరకు నేను ఎప్పుడు తినలేదమ్మా. చేదుగా ఉండదా మీ కాకరకాయ? చేదుగా ఉండదా? ఓకే అయితే ఈసారి మేము కూడా అటు వస్తే మేము అంతా చేయించుకుంటాం కాకరకాయ, మేము కూడా తినేస్తాం అప్పుడు మీకు. అలా మధురంగా తినేద్దామా? అప్పుడు మధురం అయిపోవాలంటే నాటు కూడా ఉండాలి పక్కన.
మీరు నాటుకోడి బాకీ ఉన్నారు గుర్తుందా మీకు? ఓకే పిల్లలు. అవును అది చూపించారు, మరి ఇప్పుడు వస్తే అప్పుడు కట్ చేస్తానన్నారు కూడా. ఇంతని పిల్లలు ఉన్నాయా? పిల్లలు పెట్టించండి లోపు. అవి కూడా కోసుకొని తినేయండి, మళ్ళా పిల్లలు పెట్టించండి. అప్పుడు అవి కూడా కోసేసుకున్నారు అనుకోండి, ఎప్పుడొకప్పుడు వస్తాము. మీరు ఇలా పిల్లలు పెడతా ఉంటే ఎదుగుతా ఉంటాయి, ఎప్పుడు వస్తే అప్పుడు రెడీగా ఉంటాయి మాకు. ఓ వెరీ గుడ్, అందుకే ఇంత బలంగా తయారయ్యండి. ఓకే పిల్లలు, మరి చాలా విషయాలు చెప్తున్నారు మీరు. దేవుడు ఎంత గొప్ప కృప చూపించి గొప్ప జ్ఞానంతో నింపుతా ఉన్నారు. పెద్ద పెద్దోళ్ళు కూడా పనిచేయరు మీ ముందు. ఏది చూపిస్తే దానికి రిలేటెడ్ లెసన్ మీరు చెప్పేస్తున్నారంటే ఎంత గొప్ప జ్ఞానం ఉంది మీకు, జ్ఞాపక శక్తి ఉంది. సూపర్ పిల్లలు, సూపర్ సూపర్. అయితే ప్రార్థన చేసుకుందామా? ఎవరు చేస్తారు? అన్ని మీరేనా? బ్యూలా సెలీనా. ఓకేనా బ్యూలా సెలీనా, రూత్ అండ్ జాయ్ మీరు రోజు చేస్తున్నారు కదా. ఈ మధ్యలోనే అవకాశం ఉంటే అవసరం ఉంటే చేద్దరు కానీ. ఓకే ఓకే, పొజిషన్కి వచ్చేయండి. మరి యూలా తల్లి, యూలా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రే చేసుకుందాం. ప్రే చేసుకునే ముందు మనం మోకరించాలి ఫ్రెండ్స్. వన్ అంటే మోకరించాలి, టూ అంటే చెల్లించాలి, త్రీ అంటే కర్మించుకోవాలి. ఏసీఐసీఐ అదే కర్మంతో మీరే ఉంది కాచి కట్టాలి. ఏసీ మమ్మల్ని ఈ సాయంత్రకాలం మేము ఇప్పుడు సండే స్కూల్ స్టార్ట్ చేసుకున్నట్టుగా మీరే మమ్మల్ని తోడేయాలండి. ఏసీఐ ప్రతి ఒక్క పనిలోని మీరే తోడేయండి. ఏసీఐ యాక్షన్ సాంగ్స్ కానీ ఇంకా హోంవర్క్ చెప్పింగ్ కానీ లెసన్ టైం కానీ కూడా తోడేయండి. ఏసీఐ అయినా ప్రాబ్లమ్స్ కానీ ఎవరికి రాకుండా సాయం చేయండి. ఏసీఐ టీచర్స్ అందరినీ దీవించండి. ఏసీఐ అలాగే చాలా మందిని కూడా దీవించండి. ఏసీఐ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీరే ఆశీర్వదించండి. ఏసీఐ ఎవరికి నెట్ ప్రాబ్లమ్స్ కానీ ఏ కరోనా వైరస్ కానీ మాకు ఏం దరిలాపు రాకుండా మీరు సాయం చేయండి. ఈ చిన్న ప్రార్థన అర్థం చేసేది. అయిపోయిందా? ఆమేన్. సెలీనా తల్లి నువ్వు చెయ్యి. జోయా కూడా చేస్తుందా? జోయా పడుకుంది అక్క. సరే అయితే త్రీ అంటే కళ్ళు మూసుకోండి. హలో హలో స్టోర్ సోదా, మా బర్త్డే నుంచి కాపాడేందుకు థ్యాంక్ యూసయ్యా. పిల్లల ఫ్రెండ్స్ అందరినీ కాపాడండి సయ్యా. సండే స్కూల్ అక్కలందరినీ దీవించండి సయ్యా. పాస్ అంకుల్ని కాపాడండి సయ్యా. జోసిన్ తమ్ముకి మంచి హెల్త్ ఇవ్వండి సార్. కిడ్నీ లంగ్స్ లో ప్రాబ్లం తీసేయండి సయ్యా. నెట్వర్క్ ఏ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రాకుండా సాయం చేయండి సయ్యా. అందరు తొందరగా జాయిన్ అవడానికి సాయం చేయండి సయ్యా. ఈ చిన్ని ప్రార్థన వేసిన అగ్గి వేయకుండా తండ్రి అమ్మే. పావని చేస్తామా? ఇల్లు ప్రార్థన చేస్తా.
మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవము కలిగిన దేవా జీవాధిపతి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వ సృష్టికర్తైన యేసయ్య మీ గర్మైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజాది రాజా ప్రభులకు ప్రభువ దేవాది దేవ మీకే స్తోత్రాలు నాయన. తండ్రి ఇదిగో ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసే దేవుడు నీవు ప్రభువ స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభ మీ పాద సన్నిధిలోనికి వచ్చి ప్రభ మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి కీర్తించడానికి గణపరచడానికి ప్రభ మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించు ంచుకుంటున్నాం. ఇప్పటి వరకు వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు. రావాల్సిన బిడ్డల్ని కూడా మీరు త్వరపెట్టి తీసుకురమ్మని అడుగుతున్నాం అయ్యా. బిడ్డలు స్కూల్ కు వెళ్తున్నారు ప్రభా అయ్యా, స్కూల్ నుంచి త్వరగా వచ్చి ప్రభా బిడ్డలు జాయిన్ అవడానికి సహాయం చేయండి. కృప చూపించండి తండ్రి. ఈ జోగిని మాకు ఉచితంగా అనుగ్రహించిన జోషి అనే కుటుంబాన్ని మీరు దీవించండి. వారి ప్రతి అవసరతను మీరు తీర్చుమని అడుగుతున్నాం నాయన. అలాగే మా ముందుండి నడిపిస్తున్న శాలమే గారిని బట్టి మీకు ప్రణతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వారి పరిచర్యను మీరు దీవించండి నాయన. ఇంకను మీ కృపలో బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఇంకా మీ మక్కను బట్టి శ్యామకను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ మక్కని నేడు దినాన ఎంతో బలహీనంగా ఉన్నారు ప్రభా. మరి దినాన్ని ఇంకను రాలేకపోయారు తండ్రి. నీవు జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థతను విడుదల నాకు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా ప్రభా ఈ దినాన రావాల్సిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లేకుండా అయ్యా కంప్యూటర్స్ ని ల్యాప్టాప్స్ ని మీరు ముద్రించండి. బిడ్డలు కుదురు కలిగి నాయన అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. యహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అన్నావు ప్రభా. ఎంతటి ధన్యకరమైన జీవితాన్ని మీరు మాకు ఇస్తున్నారు ప్రభా. మరి ఇవ్వాలి ఉత్తమమైన దాన్ని ప్రభా. మేము మీ పాదాల చెంత పొందుకోవడానికి కృప చూపిస్తున్నాం. ఎక్కడ ఎటువంటి అవకాశం దొరుకుతుంది ప్రభా, చిన్న బిడ్డలైన వారు ప్రభా మేమును ప్రతిదినము మీ పాదాలు పట్టుకుని అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో యాక్షన్ సాంగ్స్ లో నీకు తోడుగా ఉండండి ప్రభా. మీకు స్తోత్రాలు లెసన్ చెప్పబోయే వారిని కూడా మీ పరిశుద్ధాత్మతో మీరు ముద్రించండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం వారిపై ఉంచండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇన్ని బెనితులు జ్ఞాపకం చేసుకోండి వారి చదువుల్లో నాయన తండ్రి. వారి యొక్క ప్రాజెక్ట్స్ విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రజల నిమిత్తం వందనాలు ప్రభా తండ్రి. చక్కగా యాక్షన్ సాంగ్ చేయడానికి కావాల్సిన శక్తిని జ్ఞానాన్ని బలాన్ని తనకి మీరు అనుగ్రహించిన తన భవిష్యత్తు అంతటిని కూడా మీ హస్తాలకు సమర్పణ చేసుకుంటున్నాం. ఇంకా వచ్చిన టీచర్స్ అందరినీ బట్టి, బిడ్డలందరినీ బట్టి, రావాల్సిన బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుడికి అంతయ్య కూడా మీ నామానికి మహిమకరంగా నాయన తండ్రి చేరి వచ్చిన మాకు బిడ్డలందరికీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరే మార్చమని, ఎంతమంది బలహీనంగా ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, జోషి బాబుని జ్ఞాపకం చేసుకోమని, సంపూర్ణ స్వస్థతను బిడ్డకు కూడా అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీరు మాత్రమే మహిమను పొందుకోమని, సమస్తము కూడా మీ పాదాల చెంత పెట్టుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. అమ్మా పిల్లలు పొజిషన్ కి వచ్చేస్తున్నారు ప్రజల. ఎస్ అక్క, కానీ నేను పొజిషన్స్ లోకి రాను కదా, నేను పొజిషన్ లో లేనుగా. అక్క నువ్వు రావట్లేదు, మన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ బోల్ ఉంది. నువ్వు పాట పెట్టు, మన వాళ్ళు ఎలా చేస్తారో చూడు. అలా అంటారా నిజంగా నా పిల్లలు?
భలే చేయించావు నీ ఫ్రెండ్స్ తోటి. వెరీ గుడ్. నువ్వు చేస్తూ ఉంటే సెలీనా, నువ్వు చేస్తూ ఉంటే చిన్న పాప చేసింది నీతో పాటు చూసావా? ఎవరు? జెస్సీ. ఇంకా ఇంకా చేస్తుంది జెస్సీ తల్లి. వా సూపర్ జెస్సీ. హాయ్ జెస్సీ అనండి చెల్లిని. అందరు చెప్పండి ప్రైజ్ లాడ్ చెల్లి, జెస్సీ చెల్లి. గట్టిగా చెప్పు చెప్పు ప్రైస్ లాట్ చెప్పు జెస్సి. వెరీ గుడ్ జెస్సి, గాడ్ బ్లెస్ యూ. అప్పు వస్తావా జెస్సీ రోజు? వస్తావా? వెరీ గుడ్, క్లాప్స్ ఇవ్వండి జెస్సీకి అందరు. వెరీ గుడ్, వెరీ గుడ్ జూనియర్ నిమ్మకు వచ్చింది ఇక్కడ. సెలీనా వెరీ గుడ్, ఓకే సెలీనా నువ్వు కూడా ఎంత బాగా చేసావో. ఇప్పుడు నీకు క్లాప్స్ ఎవరిస్తారంటే జాయ్ ఇస్తాడు. జాయ్ సెలీనా అక్క చాలా బాగా చేసింది కదా, మరి నువ్వు క్లాప్స్ ఇవి ఇవి 1 2 3. ఎంత? ఓకే చూసావా సెలీనా? వెరీ గుడ్ పిల్లలు, మీరు భలే ఒకరినొకరు భలే అప్రిషియేట్ చేస్తున్నారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అందరికి. మరి ఇప్పుడు ఏం చేద్దాం, బైబిల్ ఫ్యాక్టా, పాట పాడతారా? ఏంటి రూత్ ఏం పాడుతున్నావు? ఓకే అందరికి.
సూపర్ సూపర్, గాడ్ బ్లెస్ యు. అయితే వీళ్ళకి ఎవరు క్లాప్స్ ఇస్తారు? చిన్ను చింటూ మీరు ఇవ్వండి. చింటూ ఇస్తాడు, ఇంకొకరికి చిన్ను ఇస్తాడు. One, two, three, four, five, six, seven, eight, nine, ten, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Wow, 90 తర్వాత 1 lakh. నిమ్మక్క కన్న సింపుల్ గా చెప్తున్నారు ఇల్లు. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు బైబిల్ ఫ్యాక్ట్ ఎవరు చెప్తారు? అన్ని మీరే. సెలీనాకి ఇద్దాం ఛాన్స్. సెలీనా, చెప్తాడు. చెప్పాడా? వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అన్ని కలిపి చెప్పు. ఓకే, నువ్వు ఒకటి హలో సెలీనా అక్క, ఒక్కటి నువ్వు ఫస్ట్ ఒకటి చెప్పు, అప్పుడు వీళ్ళందరూ చెప్తారు, ఇంకోటి చెప్పు, అప్పుడు మళ్ళీ వీళ్ళు చెప్తారు, ఇంకోటి చెప్పు, అప్పుడు మళ్ళీ వీళ్ళు చెప్తారు. అలా చేద్దామా? ఓకే పిల్లలు, మీరందరూ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. సెలీనా వన్ అని చెప్పిన తర్వాత ఏం చెప్తుందో అది మీరు చెప్పాలి. టూ అని చెప్పిన తర్వాత ఏం చెప్తుందో అది మీరు చెప్పాలి. ఓకేనా? రేపు ఇంకొకరు చెప్తారు కానీ ఇవే పాయింట్స్ రేపు ఇంకొకరు చెప్తారు. నంబర్ 1, ఐ యామ్ ద లైట్. అందరు చెప్పేయండి ఒకసారి, అందరు చెప్పేయండి. మళ్ళీ స్టార్ట్ చేయ తల్లి. వన్ అన్న నెంబర్ అన్న వెరీ గుడ్. నెంబర్ 2, ఐ యామ్ ద బ్రెడ్. 3, Number 5, I am the resurrection. Okay. Number 6, I am the way, truth and life. I am the way, truth and life. పిల్లలు సిక్స్త్ లో మాత్రం మరలా మూడు ఉన్నాయి కదా. సెలీనా వెరీ గుడ్, సెలీనా చాలా బాగా చెప్పావు, నువ్వు చక్కగా నేర్చుకున్నావు, వీళ్ళందరికి నేర్పించావు. ఓకే ఓకే, వెరీ గుడ్ సెలీనా. అయితే ఇప్పుడు నీకు చప్పట్లు ఇవ్వడానికి, క్లాప్స్ ఇవ్వడానికి ఎవరు రెడీ ఉన్నారు? ఓకే, అందరు మ్యూట్ లో ఉండండి, చిన్ను ఒక్కడే ఆన్ చేసుకుంటాడు. ఓకే, 1 lakh. అబ్బో వెరీ గుడ్ సెలీనా, వెరీ గుడ్ చిన్ను. చింటు, ఓకే ఇంకేమున్నాయి మరి? మెమరీ వర్సెస్ చూసేద్దామా, యాక్టివిటీ ఏం చేస్తారో చూద్దామా. మరి ఎవరన్నా వీడియో ఆఫ్ చేసుకుని ఉంటే వాళ్ళు ఆన్ చేయండి. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ వచ్చేయండి బయటికి. సన్నీ అండ్ సోనీ కనబట్టలేదు. సెలీనా సెకండ్, ఇవాళ స్టేసీ రాలా? ఓకే చూపించండి మీరు, ఎవరు చెప్పారు నిన్న లెసన్? నిన్న ఎవరిది అయ్యింది? నిన్న సృష్టి ఒక గేమ్ పెట్టింది అక్క.
క్విజ్ అయింది, క్విజ్ అయినా కూడా ఇచ్చింది కదా, మెమరీ వాస్ ఇచ్చింది. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. జోషన్న గురించి, జోషి స్టమక్ గురించి అక్కడ లంగ్స్ ప్రాబ్లం అయిందని రాశాను అక్క. ఓకే తగ్గిపోవాలని. వెరీ గుడ్ తల్లి. హోంవర్క్ అక్క, మెమరీ వర్క్ అక్క. వెరీ గుడ్. The fear of the Lord is the wisdom. This is the beginning of wisdom. Proverbs 9:10. Very good. Inele cheskunnan akka raaskunnan akka paper mida. Wow, super talli. Chakati writing vachestundi meeku. Art vachestundi. టాలెంట్స్ అన్ని బయటకు వస్తున్నాయి. అబ్బు చాలా బాగుంది నీ హోలీ బైబిల్. వావ్ సూపర్ సూపర్, వెరీ గుడ్, ఎక్సలెంట్ తల్లి. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. బ్యూలా Praise Lord akka. Praise Lord. Memory verse akka. Okay tali. Worship the akka. The fear of the Lord is the beginning of wisdom. Proverbs 9:10. Thank you akka. Praise Lord. Nuvvevari gurinchi prayer cheyaleda? Joshi tammudu gurinchi prayer chesanu. Chesa? Very good. Ma chesi ink aapetamaina malla continue chestara? నిన్న నిన్న ఈ రోజు మార్నింగ్ చేశారు కదా, అక్కడికి అయిపోయిందా, ఇంకా కంటిన్యూ చేస్తారా? అర్థం కాలేదు అక్క. ప్రేయర్ పాయింట్ ఇచ్చినప్పుడు ఆ ప్రేయర్ పాయింట్ ఒక్కరోజే చేస్తున్నారా, తర్వాత కూడా చేస్తున్నారా? తర్వాత కూడా చేస్తాను. ఓకే వెరీ గుడ్ తల్లి. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ అక్క. ఓకే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థమ్స్ అప్, వెరీ గుడ్. బలే బలే ఉందమ్మా, నిజంగా ఎంత ఆర్ట్ వచ్చింది, నాకు కూడా రాదే బాబు అంత అందంగా. సూపర్ మీరు, సూపర్ సూపర్. ఎన్నో నోట్బుక్ అది? మూడో నోట్బుక్. ఇంకా చాలా అయ్యి ఉంటాయి. రెండు రెండు పెద్ద బుక్ పెట్టింది సార్. మీరు మొయ్యలేరు పెద్ద బుక్ పెడితే కదా, మీరు చిన్నోళ్ళు కదా. సరే మీరు ఏది వీలుగా ఉంటే అది కొనుక్కోండి. మీ బైబిల్స్ చాలా బాగున్నాయమ్మా, ఇద్దరు బలే వేసుకున్నారు. నువ్వు సూపర్ రా, అందుకే హీరో అంటారు నిమ్మక్క. చెప్పు నాన్న, ఎవరి కోసం చేసావు? మంచిది కదా, మంచి అవసరమైన పాయింట్ చేశారు మీరు కదా. మీకు అసలు ఇంకా పాయింట్స్ కూడా పెట్టక్కర్లా, రోజు చేసేస్తారు మీరు. వెరీ గుడ్ నాన్న, మీరు ఇలాంటివి విన్నప్పుడు రోజు చేస్తూ ఉండండి. వెరీ గుడ్ అమ్మ, నీ ప్రేయర్ పాయింట్ చాలా బాగుంది నాన్న, సూపర్. చెప్పండి. నైన్, ఎన్ని ఫింగర్స్? నైన్ కి. అరే
శిక్ష చూపిస్తున్నారు ఏంట్రా మీరు? అయ్యో జాయ్కి రావట్లేదు, ఓ చిన్న వేలు అది ఫోల్డింగ్. ఓకే ఒక వేలు ఇలా వెనక్కి పెట్టి, ఒకటి వెనక్కి పెట్టి అప్పుడు సరిపోతే నీకు కనిపించకుండా వెనక్కి పెట్టి. టెన్ కావాలి ఇప్పుడు. నైన్, ఓ వెరీ గుడ్, సూపర్ నాన్న మీరు. నైన్ టెన్, వెరీ గుడ్. ప్రైజ్ లాడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. గ్రీష్మ, ఓకే గ్రీష్మ, గ్రీష్మ చెప్పు చెప్పు. ఖ్యాతి ఎలా ఉన్నావు? ఖ్యాతి కొట్టేసాడా బుక్ తో నిన్ను? తగిలిందా? అయ్యో ముక్కువే తగిలిందా? వెరీ గుడ్ నాన్న, బాగా రాసుకున్నావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. సామెతలు 9:10. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇద్దరు ఎంత బాగా చెప్పారో కళ్ళు మూసుకొని. సూపర్, గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఖ్యాతి మందులు వాడుతున్నావా? మెడిసిన్ వేసుకుంటున్నావా? టాబ్లెట్స్ బుక్ చేశారు అక్క, వచ్చాయి అక్క ఈరోజు. రేపటి నుంచి స్టార్ట్ చేస్తావా? ఈరోజు నుండి అక్క. ఈరోజు నుండి స్టార్ట్ చేసేస్తావా? ఓకే, అయితే నీ గురించి కూడా మనం రోజు ప్రార్థన చేస్తున్నాం కదా, ఇంకా ఇంకా చేద్దాం. ఏం పిల్లలు, ఖ్యాతి తమ గురించి కూడా రోజు చెయ్యాలి. ఓకేనా? ఓకేనా ఖ్యాతి, ఇంకెవరున్నారు? సన్నీ సోనీ వచ్చినట్టున్నారు, వచ్చిన చిండు. ఓకే, చెప్పండి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. సని, ప్రైజ్ ది లార్డ్ అక్క. హోంవర్క్ చేయలేదు అక్క, స్కూల్ కి వెళ్ళాను. అదే నేను వాస్ చెప్తాను అక్క. ఓకేనా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. సామెతలు 9:10. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న, నేను వాస్ చెప్తాను అక్క. చెప్పు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ సన్నీ అండ్ సోనీ. ఇంకెవరున్నారు? అయిపోయారు అందరు. ఇంకా తెర చాటున ఉన్న వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే బాగుండు. తెర చాటున, ఓకే. మరి అందరూ తెర వెనక ఉంటే, చీకట్లో ఉంటే మాకు ఎలా కనిపిస్తారు? మేము ఏమైనా చెయ్యాలంటే ఎలా చేస్తాం పిల్లలు? అంతేనా? ఏం చేద్దాం చెప్పండి. ఓకే, ఇప్పుడు అంకెల్తో ఆట ఆడదామా, నెంబర్స్తో? ఓకే, అయితే ఇక్కడ ఎవరున్నారు? సెల్లీనా, రూత్ అండ్ జాయ్, చిన్ను చింటు, ఖ్యాతి, గ్రీష్మ, సన్నీ, సోని. ఈ ఇప్పుడు ఈ గేమ్ స్టార్ట్ అయినాక అప్పటికప్పుడు వీడియో ఆన్ చేసుకొని వస్తే మరి వాళ్ళకి ఛాన్స్ ఉంటుందా? ఓకే, అయితే ఇప్పుడు మనం చూద్దాం.
ఇప్పుడు సన్నీ సోని రెడీగా ఉన్నారు ఇక్కడ. వీళ్ళకి వచ్చి పెద్దోళ్ళు కదా, వీళ్ళు కొంచెం అర్థం అవుతుంది. నేను వీళ్ళని అడుగుతాను ఫస్ట్, దాన్ని బట్టి మిగతా చిన్నపిల్లలు చెప్తారు. నేను బైబిల్లో నుంచి ఒక అంకె చెప్తాను, ఆ అంకె ఏంటో మీరు చెప్పాలి, దేనికి సంబంధించిందో చెప్పాలి. ముందు సన్నీ చెప్తాడు, ఓకేనా సన్నీ? ఓకే, అన్నీ మీకు తెలిసినవే, మీరు చెప్పగలిగేవే అడుగుదాం. అంటే ఒకసారి రీకలెక్షన్ అన్నమాట ఇదంతా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 969 ఎవ్వరు ఇంకా మాట్లాడొద్దు, ఎవరు ఛాన్స్ వాళ్ళదే, అందరికీ వచ్చు అలానే అందరూ చెప్పదు. చెప్పినాను, నాకు అర్థం కాలేదు అక్క, ఏం చేయాలి? నీకు అర్థం కాలేదా? ఇంకెవరికైనా అర్థమైందా? రూత్, రూత్ కి ఇద్దాం ఛాన్స్. చెప్పినా ఎవరు చెప్పారు? ఏంటది? డేట్ ఆఫ్ బర్త్ కాదు. ఇందాక ఎవరు మెత్తశాల అన్నారు? ఇక్కడ వెళ్ళి స్పాట్ లైట్ చేశాక నువ్వు చెప్తావా? సారీ చెప్తున్నావా? ఓకే, అంటే అందరూ చెప్పగలిగినప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా సెలీనా, అందుకని. ఓకే, నువ్వు చెప్పావు, నువ్వు చెప్పావు కాబట్టి ఏంటి 969 ఏం చెప్పు. నువ్వు మరి మమ్మీని చూడకూడదు, హెల్ప్ తీసుకోకూడదు, అలాగా చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మా. 969 ఇయర్స్ ఆయన బ్రతికారు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది కాబట్టి మీకు, ఇప్పుడు మీలో నుంచే ఒకళ్ళు నెంబర్ అడిగితే ఇంకొకళ్ళు చెప్పాలి. మనకి ఇలాంటివి చాలా ఉన్నాయి. మీలో నుంచే ఒకళ్ళు నెంబర్ అడగాలి, ఇంకొకళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఓకే, గ్రీష్మ రెడీయా? అక్క అర్థం కాలేదు అక్క, గేమ్. అయ్యో నేను చెప్తాను చూడు, నేను మనం చెప్పుకున్న వాటిలో నుంచి బైబిల్లో నుంచి కొన్ని నంబర్స్ చెప్తాను అన్నాను. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే 969 అనేది మనం ఏ సందర్భంలో నేర్చుకున్నాము? ఇప్పుడు ఇప్పుడు బైబిల్లో నుంచి 2 అన్నాను అనుకో, 2 అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? బైబిల్ని 2 పార్ట్స్ గా, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ అలా చెప్పుకోవచ్చు. అలాగే యానిమల్స్, ఓడలోనికి నోవాహు కట్టిన తర్వాత ఓడలోనికి 2 యానిమల్స్ వెళ్ళినాయి కదా, పేర్స్, అవునా? అలాగే దేవుడి చేత సృజించబడిన వాళ్ళు, చేతితోటి సృజించబడిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, 2, ఆడమ్ అండ్ ఈవ్, అవునా? అలా మనం గెస్ చేసుకొని మనకు కొన్ని నెంబర్స్ తెలుసు కదా, దాన్ని బట్టి మనం కొంచెం బుర్ర ఉపయోగిద్దాము. ఎక్కడన్నా మర్చిపోయి ఉంటే ఇప్పుడు గుర్తు వస్తాయి, ఓకేనా? చెప్పలేకపోతే నో ప్రాబ్లం, నేను క్లూ ఇస్తాను, మీరు చెప్తా ఉంది కానీ. ఓకే, ఇప్పుడు రూత్ అండ్ జాయ్ వాళ్ళు ఒక నెంబర్ అడుగుతారు, అడిగినప్పుడు గ్రీష్మ చెప్తుంది, వేరే వాళ్ళు ఎవరు చెప్పొద్దు. మరి గ్రీష్మ, ఫైవ్, 5 అయితే ఇప్పుడు ఇద్దరిని పక్క పక్కన పెడదాం. ఓకే, గ్రీష్మ 5 అంకెని రూత్ అక్క మనకి ఇక్కడ గుర్తు చేసింది, 5. సో 5 అనేది మనం బైబిల్లో ఎలా చెప్పుకున్నాము, అసలు ఎప్పుడన్నా విన్నామా వినలేదా? అన్మ్యూట్ చేసుకో. 5 ఏ సందర్భమైనా నువ్వు చెప్పచ్చు. అక్క బైబిల్లో 5 రొట్లు 2 చేపలు ఉంది కదక్క, అందులో 5 రొట్టెలు అంతే.
ఐదు రొట్టెలు అయిపోయింది అక్కడికి ఆన్సర్. ఓకేనా? ఇద్దరు వెరీ గుడ్, చక్కగా అడిగింది శ్రుతు, గ్రీష్మ చక్కగా చెప్పేసింది. ఓకే, ఇప్పుడు గ్రీష్మ ఆన్సర్ చెప్పింది కాబట్టి గ్రీష్మ ఇప్పుడు ఇంకొకళ్ళని ఒక నెంబర్ అడుగుతాడు బైబిల్లో నుంచి. మనం ఏం చెప్పుకున్నాం, నీకేం గుర్తున్నాయి? 10. వావ్ పిల్లలు, ఆ రూత్ నీ చాయిస్ అయిపోయింది. జాయ్ చెప్తాయి, మమ్మీ హెల్ప్ తీసుకోవద్దు. రే నువ్వెందుకు మాట్లాడుతున్నావు, జాయ్ అంటున్నాను కదా. పది తెగుళ్ళు, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు పది అని చెప్పాడు కదా జాయ్, ఇంకెవరు మాట్లాడద్దు, నేను ఎవరి పేరు చెప్తే వాళ్ళే. ఇప్పుడు ఈ పది మీద ఇంకా మనం ఏమన్నా విన్నామా బైబిల్లో చెప్పాలి? రూత్ హెల్ప్ చేయకూడదు అస్సలు, మనం ఇక్కడ ఏసే దగ్గర ఉన్నాం మనం కదా. మాకు మీరు కనిపించకపోయినా ఏసేకి కనిపిస్తారు కదా. జాయిన్ ఆలోచించి ఇంకా 10 మీద ఏమైనా, 10 తెగుళ్ళు చెప్పావు, ఇంకా ఏమున్నాయి 10 మీద? ఇంకా 10 సూపర్ సూపర్ సూపర్, ఇంకా చెప్పొచ్చు, ఇంకా చెప్పొచ్చు. 10 పది మంది, పది 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 అది ఏంటది? అది గొర్రెల గోత్రాలు అంట, డివైడ్ అయిపోయింది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకా పది మంది ఏమున్నాయి చెప్పొచ్చు ఇంకా. ఓకే, వీళ్ళ ఏమన్నా చెప్తావా? మళ్ళా కొత్తగా ఏంటక్క అంటే నేను చెప్పలేను. కాన్సన్ట్రేషన్ చెయ్యాలమ్మ, ఇక్కడ ఇక్కడ కూర్చున్నాక పక్కలతో మాట్లాడకూడదు. చెప్తానక్క. చెప్పేయాలి ఆన్సర్, ఎందుకంటే రెడీగా ఉండాలి, మనకి టైం తక్కువ కదా. ఐదు తలాంతులు, వావ్ సూపర్ 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 సూపర్. ఇంకా పిల్లలు ఇంకా చెప్పండి, ఎస్ఐ వారిని బాగు చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్ క్యాట్. మంది కుష్ఠరోగులు అక్క. అయ్యో నువ్వు చెప్తున్నావు ఏంటి గ్రీష్మ, నువ్వే లీక్ చేసేస్తే ఎలాగా? ఓకే, పది మీద చాలా అయిపోయినాయి కదా, అయినాయి కదా, బాగా అయినాయి కదా. మరి ఇంకొకళ్ళు, ఇప్పుడు ఇందాక ఎవరు అడుగుతున్నారు? సన్నీ నువ్వు అడుగుతావా? సన్నీ అడుగు, ఒక నెంబర్ అడుగు. 40 అక్క. 40 పిల్లలు, ఎవరు చెప్తారు? టక్ టక్ రెడీగా ఉండాలి, రెడీ రెడీ రెడీ. ఎవరు చెప్తారు, ఎవరు ఎవరు? 40. అయ్యో సెలీనా రెడీగా ఉందా? సెలీనా చెప్తే నిమ్మకు వచ్చేస్తా, మళ్ళీ లెసన్ చెప్పేస్తానంట. ఓడలో పడిందా వర్షం? బయట అప్పుడు అందరూ ఓడలో ఉంటారు అక్క. డేస్ అది నాకు లెక్క చూడాలి మరి. గ్రీష్మ నువ్వు అక్క, నిర్గమకాండంలోని 40 చాప్టర్స్ ఉంటాయి అక్క. వెరీ గుడ్. నేను ఇంకా వేరే చెప్తుంది అనుకున్నాను, నిర్గమకాండం అనుకున్నాను.
అంతే ఇంకా నెట్టుకొని ఆన్సర్లు చెప్పాడు. ఇంకో 40, ఇంకా చక్కటి 40 ఉంటాయి. అరే న్యూ టెస్ట్మెంట్ లో 40 ఉన్నాయి తెలుసా మీకు? న్యూ టెస్ట్మెంట్ కి రండి, గుర్తు చేసుకోండి. అలాగా 40 ఏ అన్మ్యూట్ లో ఉన్నావా? అదే అచ్చా సారీ, మ్యూట్ లో ఉన్నావా నువ్వు? అక్క యేసయ్య బాప్తిసం తీసుకున్నాక 40 రోజులు ఉపవాసం ఉన్నారు అక్క. వావ్, సూపర్ 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 తల్లి, వెరీ గుడ్, ఎక్సలెంట్. హా వెరీ గుడ్, మీకు తెలియని విషయాలు ఏమీ లేవు. వావ్, నేను గబగబంగా నిమ్మకు వచ్చేస్తుంది. గబగబా చెప్తారా మీరు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పండి. 7 7 గబగబా ఒక్కొక్కళ్ళు, మిగతాది ఎవ్వరు కూడా నోరిప్పుకోడు. గ్రీష్మ, గ్రీష్మ నువ్వు చాలా చెప్పేసావు, వాగు. సోని చెప్తుంది, ఒక 7 చెప్తాలి. ఖ్యాతి కూడా చెప్పొచ్చు, సోని చెప్తుంది ఒక 7. మనకి చాలా ఉన్నాయి 7, మనం చాలా నేర్చుకున్నాం. చెప్పు, 7 మీద చెప్పు. 7 మీద చెప్పమ్మా, నెంబర్ చెప్తుంది. 7 అనేది మనం ఎక్కడన్నా నేర్చుకున్నామా బైబిల్లో? టాపిక్ వచ్చిందా? సృష్టి క్రమం అక్క కాదు. ఓకే, ఎవరు రెడీగా ఉన్నారు? ఓకే, ఏసే సిలువలో మాటలు. ఇంకోటి ఏంటన్నావు? 7 బోరలు అంది. ఓకే వెరీ గుడ్, 7 పాత్రలు, ఎక్సలెంట్. చెప్పారా పిల్లలు ఎవరెవరికి వచ్చినాయి? ఏడు సార్లు మునిగాడు కదా, ఎక్సలెంట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకో చిన్న చింటు, మీరేం చెప్తున్నారు? 7 ఓకే, వెరీ గుడ్. సోనీ, మళ్ళా ఛాన్స్ నీకు. ఖ్యాతి, ఖ్యాతి చెప్పాలి. మీ ప్రైజ్ లో అయితే ఇక నుంచి సెలీనా ఖ్యాతి, ఖ్యాతిగా మార్చేస్తాం సెలీనా. నీ ఖ్యాతి నడుతుంటే సెలీనా ఎందుకు చెప్పింది? ఇక నుంచి ఏంటి చెప్పమని ఇప్పుడు ఖ్యాతి అన్నాను నేను. ఓకే, నీకు మాట మాటలు కొంచెం లేట్ గా వస్తాయి కాబట్టి. ఓకే వెరీ గుడ్ సెలీనా, అందరు చాలా బాగా చెప్పారు, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మరలా మనకి ఎప్పుడన్నా ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఇంకా అంకెలు నేర్చుకుందాము, ఓకేనా? ఓకే పిల్లలు, మరి ఇప్పుడు లెసన్ టైం అయింది, లెసన్ వినేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఏసే మీకు మంచి జ్ఞానం ఇచ్చి, జ్ఞాపక శక్తి ఇచ్చి నడిపిస్తా ఉన్నారు. ఇంకా దేవుని కృపలో ఈ విధంగానే ఎదుగుతూ ఉందాం. ఓకే పిల్లలు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. సకలాశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రభా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి వందనములు. ఇంతవరకు నీ కృపలో భద్రపరచారు ప్రభా, అందరం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి సమయంలో వాక్యం చెప్పుకోవడానికి, నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సెలవు చాటును మరుగుపరచండి, మీరే మాట్లాడండి, మమ్మల్ని అందరినీ సరిచేయండి. సమస్త ఘనత మహిమని ఆరోపిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైస్తున్నాడు పిల్లలు, ప్రైస్తున్నా. శ్యామక్క వినిపిస్తుందా? పోయింది, పోయింది. హలో హలో, వినిపించట్లేదా?
ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే శ్రేష్ట గ్రంథము పోతుందేంటి స్లో అయిపోతుంది మధ్యలో. హలో హలో ప్రైస్ తలా ఆకు పిల్లలు మనందరూ కూడా ప్రేయర్ చేయండి చక్కగా అన్ని అన్ని బాగుండాలని కదా, వాయిస్ కూడా మంచిగా ఉండాలని ప్రేయర్ చేయండి మీరు అందరు కలిసి. చిన్న చిన్నగా మనం నేర్చుకుందాం ఈరోజు కొద్ది సమయంలో. వా స్కూల్ నుంచి వచ్చేసారు సోని సన్ని, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. అయ్యో జాయిన్ రూత్ ఇంకా చేతులు జోడించి ఉన్నారు, ప్రార్థన అయిపోయింది. వాయిస్ కోసం చేయండి అన్నారు కదక్క, అప్పుడు పెట్టారు. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయిందిరా ఇంకా చాలు. సరే మరి అయితే పిల్లలు నేను మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. అయితే కథ చెప్పే ముందు మీరు చెప్పిన మాట వింటున్నారా వినట్లేదా, అదొక ప్రశ్న కదా. ఆ ప్రశ్నని మీ హృదయంలో పెట్టుకోండి వాక్యం వినేటప్పుడు, సరేనా? ఒకసారి ఒక ఫారెస్ట్ దగ్గరగా ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిలో మమ్మీ డాడీ ఒక చిన్న బాబు ఉన్నాడు. అందులో ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఫారెస్ట్ కు దగ్గరగా ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో మమ్మీ డాడీ ఒక బాబు ఉన్నారు. హలో సెలీనా. అయితే ఒకరోజు వాళ్ళ డాడీ ఊరెళ్ళారు. వాళ్ళ డాడీ ఊరెళ్తే మమ్మీ ఉన్నాడు, ఆ ఇంట్లో జానీ బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు పేరు ఏంటంటే జానీ. అయితే జానీ వాళ్ళ మమ్మీ మార్కెట్కి వెళ్ళింది, వాళ్ళ డాడీ ఊరెళ్ళారు, వాళ్ళ మమ్మీ మార్కెట్కి వెళ్ళింది. జానీ ఏం చేశాడు అనంటే, అలా షికారు వెళ్దాము, మమ్మీ వచ్చేసరికి వెళ్ళేసి వచ్చేద్దాం కదా అని ఫారెస్ట్ కు దగ్గరలో ఉంది కదా ఆ జానీ చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ అలా అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తా ఉంటే కొంత సమయానికి ఒక చిన్న క్యాట్ కనిపించింది. ఏంటది, చిన్న పుస్సీ క్యాట్ కనిపించింది. కనిపిస్తే అబ్బా చాలా బాగుంది, చాలా బాగుంది, ఇది అసలు నడవలేకపోతుంది, ఇక్కడే ఉంది కదా అనుకుంటూ దగ్గరికి వెళ్ళడం అది ఎటు వెళ్ళట్లేదు, అక్కడే ఉంది. ఓ భలే ఉంది, భలే ఉంది అనుకున్నాడు. గబగబా ఆ క్యాట్ను పట్టుకొని చక్కగా ఒళ్ళో పెట్టుకుని చేత్తో ఇలా పట్టుకుని అబ్బాయి ఎంత బాగుంది, ఎంత బాగుంది క్యాట్ అనుకుంటూ దాన్ని తీసుకొని ఇంటికి వస్తాడు. వాళ్ళ మమ్మీ ఇంకా రాలేదు, దానికి ఏం చేయాలా అని అటు ఇటు చూస్తూ ఉన్నాడు. కొంతసేపటికి వాళ్ళ మమ్మీ కూడా ఇంటికి వచ్చేసింది. మమ్మీ మమ్మీ నేను ఏం చేశాను చూడు మమ్మీ నా కోసం మమ్మీ అని చెప్పుకుంటూ నేను పెంచుకుంటాను మమ్మీ అని చాలా సరదా పడిపోయి మమ్మీకి చూపించాడు. మమ్మీ దాన్ని చూసింది వెంటనే ఇలాగా, ఆ చూసి నీకు ఎక్కడ దొరికిందిరా ఇది అనంటే, మమ్మీ నేను బయటకు వెళ్ళాను మమ్మీ, ఊరికి నేను లేవని సరదాగా అలా వెళ్ళాను మమ్మీ, అక్కడ దొరికింది మమ్మీ అంటే, ఆ సరేలే మనం పెంచుకోకూడదురా అలాంటి అన్ని, వద్దు అవి ఇవి తినేస్తాను మన ఇంట్లో ఉంటే, వద్దు వదిలేద్దాం అని చెప్తే, లేదు మమ్మీ నేను పెంచుకుంటాను మమ్మీ పిల్లి పిల్లని అన్నాడు. సరేలే నువ్వు దానికి పాలు పెట్టు అని చెప్తే ఏం చేశాడంటే, మరి వాడు హార్లిక్స్ తాగుతాడు కదా, వాళ్ళ మమ్మీ ఏం చేసింది వాడికి హార్లిక్స్ ఇచ్చి వాడికి కూడా కొంచెం పాలు ఇచ్చి ఆ పుస్సీ క్యాట్ నువ్వు వేసే అని చెప్పింది. గిన్నెలో పాలు వేసింది, చక్కగా తాగేసింది. అయితే ఆ రోజు మమ్మీ వాళ్ళ డాడీ లేరు కదా, హడావిడిగా తెచ్చుకోవడం మార్కెట్కి వెళ్ళి వంట పనులు చేసుకోవడం అలా అయిపోయింది. తెల్లవారు లేచి వాడు ఆడుకుంటా ఉంటే మమ్మీ కూడా వెళ్ళి అక్కడే కూర్చొని, మమ్మీ డాడీ లేరు కాబట్టి క్యారేజ్ పని లేదు, చక్కగా కూర్చొని ఆడుకుంటా ఉంది. కూర్చొని ఆడుకుంటూ దాన్ని అలాగా చూస్తుంది, దగ్గరగా వచ్చి చూస్తుంది. ఒరేయ్ ఇది పిల్లి పిల్ల కాదురా, ఇదేంటనుకోండి కబ్బు, పులిపిల్ల, పులిపిల్లని ఏమంటారు కబ్బు అంటారు కదా, ఇది పులిపిల్ల, చాలా భయంకరమైందిరా, ఇది పెద్దదైన తర్వాత మనం చంపేస్తుంది, దీన్ని మనం పెంచుకోకూడదు, వద్దురా వదిలేసే 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 అంటే, ఆ మమ్మీ లేదు మమ్మీ ఇది క్యాటే మమ్మీ నాకు తెలుసు మమ్మీ ఇది క్యాటే మమ్మీ నేను పెంచుకుంటాను మమ్మీ చాలా బాగుంది మమ్మీ అన్నాడు. ఒరే అది క్యాట్ కాదురా పులిపిల్లరా, దాన్ని పంపిస్తే దాన్ని వదిలేసే అక్కడికి వెళ్ళి అని చెప్పేసి అంటే మమ్మీ మాట వినలేదు. వినకుండా రోజు దాన్ని అలా ఇంట్లో పెడుతున్నాడు, ఏ రోజు కా రోజు మమ్మీ చెప్తుంది మాట వినట్లా. ఇలాగా నెల రోజులు గడిచిపోయిన తర్వాత వాళ్ళ డాడీ వచ్చారు. డాడీ ఊరెళ్ళారని చెప్పుకున్నాం కదా, వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు. డాడీ వచ్చేసి డాడీ రాగానే జానీ ఏం చేశాడంటే ఆ క్యాట్ని తీసుకెళ్లి చూపించాడు. డాడీ డాడీ నేను క్యాట్ని పెంచుకుంటున్నాను డాడీ, నేను బయటకు వెళ్ళినప్పుడు నాకు దొరికింది డాడీ అని చెప్పేసాను. ఆహా అలాగా సరేలా నేను చూస్తానులే అన్నాడు. డాడీ కూడా హడావుడిగా ఫ్రెష్ అయిపోయాడు, ఆఫీస్కి వెళ్ళిపోయాడు, వచ్చేసాడు. ఆ రాత్రి అయిపోయింది, తెల్లవారు కూర్చొని డాడీ న్యూస్ పేపర్ చదువుతూ అది కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి చూశాడు వెంటనే దాన్ని. ఇలాగ చూసి అలా తదేకంగా చేత్తో పట్టుకుని ఇలా చూసి, ఒరేయ్
ఇది క్యాట్ కాదురా, ఇది పులిపిల్లి, పులిపిల్ల కబ్బు కాబట్టి దాన్ని వదిలిపెట్టేస్తే మనం పెంచుకోకూడదు, చాలా భయంకరమైనది, చాలా డేంజర్ ఇది, ఇట్లా మనం పెంచుకోకూడదు, వదిలేసే వదిలేసే అని డాడీ చెప్తాను. ఓ మమ్మీ నో డాడీ, ఇది నాకు కావాలి, ఇది పిల్లి పిల్ల, నేను అందుకే తెచ్చుకున్నాను, దీన్ని నేను పెంచుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు. అది ఆటోమేటిక్ గా అలా అలా నెల రోజులు దాటిపోయింది కదా, డాడీ వచ్చేసరికి నెల రోజులు క్యాంప్ వేస్తాడు, డాడీ వచ్చి నెల రోజులు అయిపోయింది, ఎదుగుతా ఉంది. మమ్మీ చెప్తుంది, డాడీ కూడా చెప్తున్నారు, అరే అది చాలా భయంకరమైనది, అది ఇంట్లో ఉండేది కాదు, అది ఫారెస్ట్ లో ఉండేది, దాన్ని వదిలిపెట్టేస్తాయి, అది మంచిది కాదు, దాన్ని వదిలిపెట్టి, అది పులిపిల్లి పులిపిల్ల కబ్బు కాబట్టి దాన్ని వదిలేసాయి, టైగర్ పుట్టింది అది అని చెప్తుంటే వినట్లా వినకపోతే ఏమైంది, టైగర్ అది పెద్దదైతే టైగర్ అనమాట, టైగర్ ఎట్లా వచ్చేస్తుంది, మీదకి వచ్చి మనం చంపేస్తుంది కదా, కాబట్టి మనం దాన్ని మనం పెంచుకోకూడదు. పెంచుకోవచ్చా పిల్లలు, స్నేక్ ని పెంచుకోవచ్చా, ఆ మరి టైగర్ ను పెంచుకోవచ్చా, లైన్ పెంచుకోవచ్చా, ఆ ఇలాంటి మనం ఏం పెంచుకోకూడదు కదా. అయితే మమ్మీ చెప్పింది, డాడీ చెప్పింది, వినాలా వద్దా, వినాలా, అయినా కానీ క్యాట్ ను కూడా మనం పెంచుకోకూడదు, ఎందుకంటే ఇంట్లో పాలు తినేస్తే చికెన్ మటన్ అన్ని తినేస్తే, నీకే ఉండదు అక్కడ కదా, అందుకనే మనం రాగానే ఏం చేస్తాం, డోర్లు అన్ని క్లోజ్, ఆ రోజు ఫిష్ కర్రీ అనుకో, డోర్స్ క్లోజ్ చేసేస్తాం కదా ఆటోమేటిక్, అమ్మో నా ఫిష్ కర్రీలో పీస్ తినేస్తుంది అని కదా మన డోర్స్ క్లోజ్ చేసుకుంటాం కదా. మరి అలాగైతే డాడీ ఏం చెప్తున్నారు, ఇది పిల్లి పిల్ల కాదు, ఇది క్యాట్ కి సంబంధించింది కాదు, ఇది టైగర్ కి సంబంధించింది, దీన్ని మన ఇంట్లో ఉంచుకోకూడదు, దీన్ని పంపేసే వదిలేసే వదులుతావా లేదా అని చెప్తే వినకుండా ఏడుస్తా కూర్చున్నాడు. అలా 2 డేస్ అయిపోయింది. ఆ రోజు డాడీ పనిలో డాడీ ఉన్నారు, మమ్మీ పనిలో మమ్మీ ఉంది, వీడు ఏం చేస్తాడు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఒక యాపిల్ తీసుకొని కట్ చేసుకుంటున్నాడు. ఎట్లా కట్ చేస్తాం, యాపిల్ చేతితో కట్ చేస్తావా, నైఫ్ తో కట్ చేయాలి కదా, నైఫ్ తీస్తున్నాడు, తీసుకొని కట్ చేస్తుంటే, అరే ఎందుకు తీసావురా నైఫ్, నువ్వు నేను కట్ చేస్తాను కదా, నువ్వు వదిలిపెట్టిస్తే నేను ఇస్తాను నీకు అప్పుడు తిందు కానీ అని చెప్పింది మమ్మీ లోపల నుంచి. అంటే లేదు మమ్మీ నేను కట్ చేస్తాను మమ్మీ అనుకుంటూ ఆ యాపిల్ ని చక్కగా కట్ చేస్తా ఉన్నాడు. మీరు అలాగే చేశారు ఎప్పుడైనా మమ్మీ చెప్పిన మాట వినకుండా, ఆ చాలా డేంజర్ పిల్లలు, మమ్మీ ఎంత చెప్తుందో చెప్తుంది, చెప్పినప్పుడు దాని వెనకాల ఏదో ఉంటుంది కాబట్టి మనం ఆ మాట విని ఆ పని చేయాలన్నమాట. అయితే వినకుండా యాపిల్ ని కట్ చేస్తున్నాడు, కట్ చేస్తే కలిసి ఒకసారి మమ్మీ అని గట్టి కరిశాడు. అంతే మమ్మీ వచ్చి, నేను చెప్పాను కదరా నీకు, అసలు నీకు కేక్ యాపిల్ మీరు తీయొద్దని, నైఫ్ తో నువ్వు కట్ చేయొద్దని నేను ఇస్తానని చెప్పాను, నువ్వు ఎందుకు తీసుకోదాని అని చెప్పి మమ్మీ తిట్టింది. కాబట్టి అంతలోనే అది బ్లడ్ మమ్మీ వచ్చి చూసి బ్యాండేజ్ తెచ్చి అన్ని చేసేసరికి కొంచెం అలా అలా డ్రాప్స్ పడిపోయింది టేబుల్ మీద. అయితే ఆ మమ్మీ ఏం చేసింది, క్లాత్ తీసుకొచ్చి దాన్ని కట్ తుడిచేసి బ్యాండేజ్ కూడా వేసేసింది. ఆ డ్రాప్స్ వాళ్ళు చూసుకోలేదు, కొంచెం డ్రాప్స్ కూడా ఒక 2-3 డ్రాప్స్ కింద కూడా డైనింగ్ టేబుల్ కింద పడిపోయాయి. అయితే తను క్యాట్ అనుకుని పెంచుతున్నాడు కదా చిన్నదాన్ని, అది కూడా అక్కడికి వచ్చింది, వాసన చూసింది, వా రోజు తినే ఫుడ్ లాగలేదు, వాసన చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది అనుకుని చక్కగా నాకిస్తుంది, చాలా టేస్ట్ గా ఉంది, చూసింది పైకి కిందకి, ఆ స్మెల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే జానీ దగ్గర నుంచి వచ్చిందని తనకు అర్థమైపోయింది. ఆ జానీ దగ్గర నుంచి ఈ టేస్ట్ వచ్చింది అని చెప్పి చూసింది. అంతే ఆ రోజు తను అలా గమనిస్తానే ఉంది, ఈలోపు మమ్మీ పనులు మమ్మీ చేసుకుంటుంది, ఈ డాడీ పనులు డాడీ చేసుకుంటున్నారు, ఇది కొంచెం ఎదిగింది కదా, అంత పిల్లలు జానీ మీద అటాక్ చేసింది. అటాక్ చేసేసరికి గట్టిగా అరుస్తా ఉంటే అంత లోపలికి వచ్చేసరికి దాని ముఖం మీద ముక్కు మీద అన్ని గీచేసి ఇవన్నీ అన్ని అది వెంట వెంటనే దాన్ని అటాక్ చేసేసరికి అక్కడే కింద పడిపోయి జానీ కూడా చిన్నపిల్లడు కదా చచ్చిపోయాడు. వాళ్ళ మమ్మీ గాని డాడీ గాని వెళ్ళి హెల్ప్ చేయలేకపోయారు, ఎందుకనంటే అది వేళ్ళ మీద కూడా తిరగబడిపోతుంది కాబట్టి ఏమి చేయలేని పరిస్థితిలో అరుస్తున్నారు దాన్ని. అది వెంటనే అప్పటికే తను భయపడిపోయాడు, తను కాట్లు పెట్టేసింది, చీల్చేసింది, మొక్కంతా చీల్చేసింది, ఈలోపే తను అక్కడ చచ్చిపోయాడు. చాలా విచారకరమైన సంగతి, మమ్మీ డాడీ అక్కడే చాలా ఇచ్చాడు, ఎవరెవరికి ఫోన్ చేస్తారు, గదులు తలుపులేసేసారు, వాళ్ళు వచ్చి దాన్ని బంధించేసి తీసుకుని వెళ్ళిపోయారు పిల్లలు. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు, చచ్చిపోయిన జానీ ఉన్నాడు, భయంకర రక్తపు ముద్దలో అక్కడ పడి ఉన్నాడు. ఆ బాబుని చూసి వాళ్ళ మమ్మీ డాడీ చాలా చాలా ఏడుస్తున్నారు అన్నమాట. అయితే ఎందువల్ల వచ్చింది పిల్లలు అది, పాపము వల్ల వచ్చి జీతము మరణము. తనేం చేశాడు, చెప్పిన మాట వినకపోవడం వల్ల తనకేమొచ్చింది పిల్లలు, మరణము వచ్చింది. ఆ రోజే వాళ్ళ మమ్మీ డాడీ చెప్పినప్పుడు ఆ క్యాట్ అనుకున్న దాన్ని ఆ కబ్బును తీసుకెళ్ళి అక్కడ వదిలేసి ఉంటే
మరణము వచ్చేది కాదు, ఆ కీడు వచ్చేది కాదు, ఆ ప్రమాదం తనకి వచ్చేది కాదు. చెప్పిన మాట వినకపోవడం వల్ల జరిగింది ప్రమాదం. ఆ చాకు ఆ నైఫ్ కూడా తను తీయొద్దు అని చెప్తే తను తీశాడు, ఆ యాపిల్ కట్ చేశాడు. అప్పుడు కూడా చెప్పిన మాట విని ఉండుంటే ఆ ప్రమాదం కూడా జరిగి ఉండకపోయింది. చూసారా పిల్లలు, ఒక పనికి ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఎన్ని జరిగిపోయినాయో. కాబట్టి ఇంట్లో మనకి మమ్మీ డాడీ ఒక మాట చెప్పారు అని అంటే దాని వెనక చాలా చాలా ఉంటుంది. కాబట్టి మనం చెప్పిన మాట వినాలి. ఇక్కడ చూడండి, లేవి ఇక్కడ ఏముందంటే, లేవి కాండంలో 26వ అధ్యాయంలో ఏముందంటే పిల్లలు, నేను తీసి చదువుతాను, మీ తర్వాత ఇంకొక తీసి చదువుతాను. లేవి కాండము 26వ అధ్యాయంలో ఏం రాయమో నేను చాలాసార్లు చెప్పాను, చెప్పిన మాట వినకపోవడమే పాపము అని. అయితే అది ఎక్కడ ఉంది, అది ఊరిని చెప్పేస్తాను అనుకుంటున్నారేమో, కాదు పిల్లలు, బైబిల్లోనే 26వ అధ్యాయం లేవి కాండంలో, నేను ఇలాగ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిచిన ఎడల అని దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. నేను కోపపడి మీకు విరోధముగా నడిచేదను, నేనే మీ పాపము బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించదని చూసారా. నాట విరోధంగా ఉంటే ఏమవుతుందంట, మనిషి ఖ్యాతి వింటున్నారా మీరు, గ్రీష్మ చెప్పిన మాట వినకపోవడం వల్ల ఏమవుతుందంట, అక్కడ మనకి చాలా పనిష్మెంట్ వస్తుందని దేవుడు చెప్తున్నాడు. పాత నిబంధనలు ఇక్కడ కూడా అంతే, కొత్త నిబంధనలు కూడా ఏం చెప్తున్నాడు, పాపం వల్ల వచ్చు జీతము మరణము. చెప్పిన మాట వినకపోవడమే పాపము, ఆ పాపం వల్ల వచ్చు జీతము మరణము. కాబట్టి మనం ఎప్పుడు కూడా చెప్పిన మాటను వినాలి, వింటే మనకి అటువంటి కీడు రాకుండా దేవుడు మనకి సహాయము చేస్తాడు. పిల్లలు దేవుడు ఏం చెప్తున్నాడు మనకి, మరి నీ పూర్ణాత్మతోను ఏం తర్వాత చెప్పండి, పూర్ణ మనసుతోను పూర్ణ హృదయంతో అన్ని చెప్పాలి, మరి ఒకటే కాదు కదా, అన్నిటితోను దేవుని ఆరాధించాలి. రెండవ అధ్యాయం అని చెప్పుకున్నాం మనం, ఇంకొక రెండవ ఆజ్ఞ ఏంటి, రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపాలి. మరి ఈ రెండు ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు అవి రెండు పాటిస్తే మనం ఎక్కడికి వెళ్తాం, నిత్యరాజ్యంలోకి వెళ్తాం, ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకుంటాం. ఒకవేళ నువ్వు దేవుని పరిపూర్ణంగా నువ్వు ఆరాధన చెయ్యకపోయినా, నువ్వు ఎవరిని నువ్వు ప్రేమించకపోయినా మనం వ్యర్థులైపోతాం కదా. మరి నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తానని దేవుడు చెప్తాడు కదా. మరి ఇప్పుడు మనం ఏసీని ప్రేమించాలా వద్దా, మరి ఏసీ కదా చెప్పాడు మనకి ఆయన ఆరాధించాలని, ఆయన ప్రేమించాలని, ఇతరులకు సహాయం చేయాలని. మరి ఇక్కడ మన వాక్యంలో కూడా ఏం చెప్పింది, మమ్మీ డాడీ ఏం చెప్తున్నారు, అది వద్దు, అది చాలా ప్రమాదకరమైంది, దాన్ని నువ్వు బయటికి పంపేసే, లేకపోతే మన ప్రమాదం జరిగి చెప్పినప్పుడు అతను వినలేదు కదా, జానీ వినలేకపోవడం వల్ల అతనికి చాలా ప్రమాదం జరిగింది. ఇటువంటి ప్రమాదం చనిపోయాడు, చనిపోయాడు, ఇంకా చనిపోయే పరిస్థితి కూడా కాదు, చనిపోయాడు. ఇక్కడ కూడా అంతే, మనం కూడా దేవుని ప్రేమించకుండా ఆయన మాటలు మన ఆయన ఆజ్ఞలు మనం పాటించకుండా ఉంటే దేవునికి మనం దూరం అయిపోతాం, అదే చనిపోవడం పిల్లలు, అదే నరకానికి వెళ్ళిపోవడం. కాబట్టి మనం దేవునికి దగ్గరగా ఉండాలని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం పిల్లలు. అర్థమైందా మీకు, మరి జానీ చెప్పిన మాట వినకపోవడం వల్ల, మరి మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా అలా చేశారా, జాయరు చింటు చిన్ను సోనీ సెలీనా హ్యాపీ ఏం చేశారు మీరు మీ ఇంట్లో ఎప్పుడైనా చెప్పిన మాట వినకుండా, ఒక రోజు ఆ కుక్క పిల్ల తిరగబడొచ్చు కదా మన మీద కదా. అందుకనే వాటి దగ్గరికి మనం వెళ్ళకూడదు. అంతేకాకుండా ఇంట్లో పనులు చెప్పినప్పుడు కూడా మమ్మీ చెప్తారు కదా, అది తీయొద్దు, ఇది తీయొద్దు, ఇది ఇక్కడ పెట్టు, అది అక్కడ పెట్టు, ఈ పని చేయని చెప్తారు కదా. అలాంటి పనులు చేయకుండా మీరు ఎప్పుడైనా ఉన్నారా సోనీ చింటూ, ఏం చేసావు నువ్వు సోనీ సన్నీ? వాష్ చేసినానికి నీ సత్ మమ్మీ సత్తం అంటే నేను సత్తలేదు అక్క. ఇక్కడ నుంచి మనం చేద్దామా, మరి చేద్దామా, హెల్ప్ చేద్దామా మమ్మీకి, వెరీ గుడ్ నానా. అలాగే ఇంకా ఎవరున్నారు సెలీనా? మనం చెప్పిన మాట వినాలి కదా, చెప్పిన మాట వినకపోవడమే తప్పు పాపము అని చెప్తాడు. కాబట్టి ఆ చిన్న చిన్న పనుల్లో మనం నమ్మకంగా ఉంటే పెద్ద పెద్ద పనుల్లో చాలా ఈజీగా మనం చేయగలం కదా. సో నీ వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ చింటూ చిన్ను.
ఖ్యాతి మాట్లాడతారా? ఓకే సరే, మనం ఇప్పుడు వాక్యం చదువుకుందాం. యాకబు పత్రిక తీయండి. మీరందరూ కూడా పెద్ద బైబిల్ ఉంది కదా మీ దగ్గర, న్యూ టెస్ట్మెంట్ లో 212 పేజ్ నెంబర్ 212 నాలుగవ అధ్యాయము 17వ వచనం చూద్దాం పిల్లలు. సరేనా? దాంట్లో ఏం రాయబడిందంటే, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మరి ఏం చెప్తున్నాడు? మంచిదేదో అది మనం చేయాలా, చెడ్డదేదో దాన్ని విడిచిపెట్టాలని దేవుని వాక్యం మనకి ఈరోజు చెప్తుంది. కాబట్టి ఏది మంచిదో ఏది చెడ్డదో అది ఎవరు మనకు ముందుగా చెప్తారు? మన టీచర్స్ చెప్తారు, తర్వాత ఆ మమ్మీ చెప్తారు, డాడీ కదా శ్యామక్క టీచర్ గా, మరి మీరు చెప్తారు అక్క పిల్లలకి, అరే ఇది చెయ్యండి రా చేయకుండా చెప్తారా? చెప్తాము కానీ వినరు కదా. కొట్టేస్తారా మీరు? కొట్టటమే పనిష్మెంట్ వచ్చినట్టే కదా. సిట్అప్స్ పిల్లలు చూసే టీచర్ గారు ఇక్కడే ఉన్నారు, మరి వెంటనే పనిష్మెంట్ అంట. మీకు వచ్చిందా స్కూల్లో అలాంటి పనిష్మెంట్? పావని అక్క కూడా టీచర్ ఇచ్చారా అక్క మీరు కూడా అలా పనిష్మెంట్? అమ్మో పిల్లలు, మన దగ్గర ఇలాంటి టీచర్స్ మనకు వద్దు కదా. పనిష్మెంట్ వచ్చిందా? ఏంటది? మరి అవును, ఫ్రిడ్జ్ లో చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా. అన్ని ఐటమ్స్ ఒకేసారి కూల్ గా మనం తినకూడదు, కొంచెం మమ్మీ బయట పెట్టిన తర్వాత కూలింగ్ తగ్గాక మనం తినాలి కదా. అందుకనే ఒకేసారి వాటర్ తాకూడదు, కూల్ వాటర్ తాకూడదు, కూల్ గా తినేయకూడదు ఏది పడితే అది. కాబట్టి మమ్మీ చెప్పిన మాట వినకపోతే పనిష్మెంట్. ఇక్కడ ఇద్దరు టీచర్స్ ఉన్నారు పిల్లలు మన దగ్గర. అమ్మో నేను సుష్మిత అక్క టీచర్లం కాదు అక్కలం, కాబట్టి మేమేమి అంటాం, మేము కొట్టం బాబు కదా సుష్మిత అక్క కదా. అమ్మో పావని అక్క, మరి శ్యామక్క అయితే కొడతారంట, ఎలాంటి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు అక్క స్కూల్లో మీరు? ఇలా ఇలాగ అంటారా? ఇలా ఇలాగా అమ్మో బాబాయ్ పిల్లలు ఇలా ఇలాగ అనాలంట, మరి మనకి వద్దు అలాంటి పనిష్మెంట్స్. అయితే ఇంకా భయంకరమైన పనిష్మెంట్ ఏంటంటే, నిత్య రాజ్యానికి వెళ్లకుండా నరకానికి మనం వెళ్ళిపోతాం కదా. అలాంటి పనిష్మెంట్ మనకు రాకుండా ఉండాలంటే మనము దేవుని ప్రేమించాలి. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు. ఆ పని చేయాలని పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసుతో దేవుని నువ్వు ఆరాధించాలి. అలా ఆరాధించినప్పుడు, దేవునితో నువ్వు మంచిగా ఉన్నప్పుడు చెప్పిన మాట వినే స్వభావాన్ని దేవుడు నీకు ఇస్తాడు. చెప్పిన పని వెంటనే నువ్వు చేసేస్తావు, దేవుని ఆజ్ఞలను పాటించేస్తావు, అన్నిట్లోనూ నమ్మకంగా ఉంటావు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? జీవ కిరీటం పొందుకొని ఏసే దగ్గరే నువ్వు ఉంటావు కదా, ఎప్పుడు ఏసేని స్తుతిస్తూ నువ్వు ఉంటావు కదా. అలా మనందరూ ఉందామా? మరి ఈరోజు మరొకసారి ఈ మాట చెప్పండి. కాబట్టి మేలైనది చేయనెరియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. కాబట్టి పిల్లలు మనం ఏం చేద్దామంటే, మేలైనది ఏంటో అదే మనం చేద్దాం, చెడ్డ పనులు మనం మానేద్దాం. సరేనా? మరి మాట వినకపోవడం పాపం అనేది మనం బైబిల్లో మనం చూసుకున్నాం, లేవీ కాండంలో చూసాం. కాబట్టి ఇప్పుడు మనం మాట వినకపోవడం వల్ల మనకు చాలా పనిష్మెంట్లు వస్తున్నాయని టీచర్లు కూడా ఇక్కడ చెప్పేశారు. ఇంకా పెద్ద పనిష్మెంట్ ఏంటంటే, దేవుడే ఇస్తానంటున్నాడు కదా. కాబట్టి మరి ఆ పనిష్మెంట్ నుంచి మనం తప్పించుకోవాలంటే చెప్పిన మాట వినాలి. పాప మా చిన్ని పిల్లని తెచ్చుకున్నాడు, ఇది పిల్లే కదా అనుకున్నాడు, కానీ అది ఎదిగిన తర్వాత ఏమైపోయింది, చాలా ప్రమాదానికి గురైపోయాడు, మరణం వచ్చేసింది. అలాగే సైతాన్ గడక మనల్ని ఏం చేస్తాడు, చిన్న అబద్ధమే కదా పర్వాలేదు అని అంటాడు. చిన్నదే కదా మమ్మీకి తెలియకుండా చాక్లెట్ తినే పర్వాలేదు అంటాడు, ఇది చిన్నదే కదా ఫ్రిడ్జ్ లో తీసుకొని నువ్వు తినే అని సైతాన్ గారు చెప్తూ ఉంటాడు. అలాగే అన్ని చిన్న 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 పనులు అని చెప్తాడు. కేక్ అక్కడ పెడితే ఏం పర్లా, ఇంత కేక్ కట్ చేస్తారు కదా, అందులో చిన్న ముక్క నువ్వు కట్ చేసుకుంటే మమ్మీకి ఏం తెలియదు అని చెప్తూ ఉంటాడు సైతాన్ గారు. అలాగే మనం కట్ చేసుకుని తినేస్తాం కదా. కాబట్టి అలాంటి చిన్న చిన్న పనుల్లో ఇప్పుడే మనం సరి చేసుకుంటే మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏ తప్పుడు పనులు చేయకుండా దేవుడు సహాయం చేస్తాడు. మమ్మీ చెప్పిన చిన్న చిన్న పనులు, ఇల్లు తుడవడం అంటే ఇల్లు తుడవడం, మరి చక్కగా బట్టలు మడత పెట్టడం, దుప్పట్లు నువ్వు ఇంట్లో నుంచి నీ మంచం మీద నుంచి నువ్వు లేచినప్పుడు నీ దుప్పట్లు నువ్వు మడత పెట్టడం, స్కూల్ నుంచి రాగానే మీ స్కూల్ బ్యాగ్ చక్కగా ఏ ప్లేస్ లో పెట్టాలి అక్కడ పెట్టాలి, నీ షూస్ పెట్టాలి జాగ్రత్తగా, నీ సాక్స్ జాగ్రత్త పెట్టుకోవాలి, నీ హోంవర్క్ అయిపోయిన తర్వాత నీ బుక్స్ అన్ని సర్దుకోవాలి. ఇవన్నీ చేయకపోతే మమ్మీయే కదా చెయ్యాలి,
మమ్మీ ఏం చెప్తావు రే నీ స్కూల్ బ్యాగ్ సెల్ఫ్ పెట్టుకోరా, నీ షూస్ షెల్ఫ్ లో పెట్టు, నీ హోంవర్క్ అయిపోయిన తర్వాత ఏం చేయాలా నీ బుక్స్ అన్ని సర్దుకో అని మమ్మీ చెప్తా ఉంటే నువ్వేం చేస్తా, ఆ మమ్మీ అది మమ్మీ ఇది మమ్మీ అని చెప్పేసి పరిగెత్తుకుంటావు అన్ని వదిలేస్తా ఉంటాను కదా, అది పాపము అని చెప్తున్నాడు, అది తప్పు అని చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి దానిలో కూడా దేవుని క్షమించమని అడిగి ఇక్కడ నుంచి నేను మమ్మీ డాడీ మాట వింటు, మమ్మీ డాడీ మాట వింటే దేవుని మాట వింటారు పిల్లలు. ఇంకా మనం ఖచ్చితంగా మమ్మీ డాడీ మాట వినటానికి నాకు హెల్ప్ చేయి ప్రభువా అని చెప్పేసి మీరు అడగండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. అలాగే మనందరికీ అనుకృపను మెండుగా తోడుగా ఉంచును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఈ రోజు మనకి కంట ప్రాక్యం నిన్న కూడా ఒక హెచ్చరికలా చెప్పాం కదా, సకల జనములకు ముందుగా సువార్తను ప్రకటింపవలెను అనేది మన వాక్యం నేర్చుకుని అది చూడగానే మన అమ్మో నేను ఈరోజు సువార్త ప్రకటించలేదు అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ వాక్యాన్ని చూడగానే మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలి, మేలైనది చేయను ఎదిగియు అలాగే చేయను అని అమ్మో నేను ఈ రోజు ఈ మంచి పని చేయాలి కానీ నేను చేయలేదు కాబట్టి నాకు పాపం ఇది నేను తప్పు కాబట్టి నేను దానిలో నుంచి పక్కకు రావాలి అని మీరు తెలుసుకోవాలి పిల్లలు. కాబట్టి నేను ఈ వాక్యం ఈరోజు మీకు ఇస్తున్నాను, మీరు వాక్యం అందులో మీరు మీ నోట్స్ లో మీరు రాసుకోండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణపుత్రమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామం వందనములు ప్రభా. మరి మేలైనది ఆయన చేయని ఎరిగి దాన్ని మేము చేయకపోతే అది పాపం అని చెప్తున్నావు తండ్రి. అవును ప్రభా, ఇక్కడ వస్తువును తీసి అక్కడ పెట్టమని చెప్పినప్పుడు ప్రభా మేము అది తీయకుండా అక్కడే ఉంటే వారు అది పగిలిపోవచ్చు, ఇంకేదో అవ్వచ్చు తండ్రి ప్రభా, దొంగలు అపహరించవచ్చు ఆ తండ్రి. అప్పుడు మేము దాని జోలికి మేము వెళ్ళిపోతున్నాం కనుక ఆ పాపం జోలికి వెళ్లకుండా చెప్పిన పని వెంటనే చేయగలిగే మనసు మాకు దయచేయండి ప్రభా. అలాగనే ప్రభా నీ పూర్ణ ఆత్మతో ప్రభా నిన్ను ప్రేమించగలిగే మనసు మాకు దయచేయండి. నిన్ను వాళ్ళు పొరుగు వాళ్ళు ప్రేమించండి అని చెప్పా ప్రభా, అట్టి రీతిలో మేము ఉండగలిగినట్లుగా సహాయం చేయండి. ఎన్నో వాక్యాలు మేము నేర్చుకుంటున్నాం కానీ తండ్రి ఇంకా నువ్వు తండ్రి అప్పుడప్పుడు మేము అబద్ధాలు ఆడేస్తున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. మా వస్తువు కాకపోయినా దాన్ని మేము తీసుకుంటున్నాం ఆశపడుతున్నాం అయ్యా, మమ్మల్ని క్షమించండి. తినవద్దన్న వస్తువులు కూడా మేము తినేస్తున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. అమ్మ చెప్పిన మాట మేము వినగలిగినట్లుగా సహాయం చేయండి. మేము చేసిన చిన్న చిన్న అపరాధములన్నింటిని బట్టి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ప్రభా. అటువంటి పాపం మేము చేయకుండా ఈ నిత్యరాజ్యంలో మేము నిత్యము నివాసం ఉండగలిగినట్లుగా మీ రక్తంలో మమ్మల్ని శుద్ధి చేయమని అడుగుతున్నాం ప్రభు. అలానే తను మమ్మల్ని ప్రేమించి నీ రక్తంతో మమ్మల్ని కడిగి ప్రభు నీ కొనుక్కొని నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనం. శాలం అన్న కుటుంబాన్ని, జోష అన్న కుటుంబాన్ని బట్టి నీకు వందనం. ఏదైనా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ పాదం చెంత పెట్టుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు అతి త్వరగా రానయ్యన్న యేసుక్రీస్తు నామంలో అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. Our Father art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done in earth as it is in heaven. Give us this day our daily bread, forgive us debts as we forgive others, and lead us not into temptation, but deliver us from evil. And for thine is the kingdom, power, and glory forever and ever. Amen. పలుకుబంధం నా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరిశుభ్రను కాక నీ రాజమోచ్చను కాక మేము చిత్తం పలుకు నేమైనట్లు భూమి అంతేమని కాక మా కాలుజన్ అందిన ఆహారాన్ని మాకు దాచాము. మానసులు చంద్రుల ప్రకారం మేము చంచండి, మమ్మల్ని చోటు దాకా క్రీమ్స్ తప్పించండి, ఎందుకంటే రాజము శక్తి మహిమ నిమిషం నీవో ఎన్నో తండ్రి. ఆమె పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాక. బాయ్ పిల్లలు.